హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కరెంట్ అయినా సరే లేదా స్టాక్ జీకేలో ఖచ్చితంగా వివిధ పోటీ పరీక్షలకు అడిగేటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది సంగీత వాయిద్యలు అనేటువంటి టాపిక్ మరి సంగీత వాయిద్యాలు అనే టాపిక్ పైన ప్రముఖులు వాయిద్య విద్వాంసులు ఎవరు అని అడిగేటువంటి అవకాశం ఉంది లేదా ప్రముఖ సంగీత వాయిద్యము ఏ రాష్ట్రానికి చెందింది అనేటువంటి ప్రశ్న కూడా అడిగేటువంటి ఉంది కాబట్టి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలు చూసే ప్రయత్నం చేద్దాం మొదటిగా చూస్తే కనుక తబలా వాయిద్యం ఈ తబలా వాయిద్యం అనేటువంటిది మనకి చెక్కతో తయారు చేసినటువంటిది మరి రెండు వైపులా డ్రమ్ములా ఉంటుంది ఆ డ్రమ్ము భాగంలో అయితే గొర్రె తోలును కానీ లేదా ఇతర జంతువుల యొక్క తోలుతో అయితే ఈ తబలా అయితే జత చేయడం జరుగుతుంది అయితే ఈ తబలా వాయిద్యం అనేటువంటిది ఏ ఏ ప్రాంతాలలో మనకి ప్రాముఖ్యత సంతరించుకుంది ఏ ఏ ప్రాంతాల్లో ప్రముఖ వాయిద్యంగా చెప్పవచ్చు అంటే పంజాబ్ లక్నో ఢిల్లీ మరియు బనారస్ అజ్రారా మొదలైనటువంటి ప్రాంతాలైతే ఈ యొక్క తబలా వాయిద్యం అనేటువంటిది ముఖ్యమైనటువంటి పరికరంగా చెప్పచ్చు వాయిద్య పరికరంగా చెప్పొచ్చు అయితే ఈ తబలా వాయిద్యంలో ప్రముఖ విద్వాంసులు ఎవరు అని అడిగితే కనుక జాకిర్ హుస్సేన్ అల్లరఖా పండిట్ శాంతి కుమార్ కుమార్ఘోస్ లతీఫ్ ఖాన్ వీరైతే ఈ తబలా వాయిద్యానికి ప్రముఖ విద్వాంసులుగా అయితే చెప్పచ్చు ఇకపోతే సెహనాయ్ అనేటువంటి ఈ సంగీత వాయిద్యం అనేటువంటిది హిందుస్థానీ సంగీతంలో ఎక్కువగా వాడతారు ఈ సెహనాయ్ అనేటువంటి ఈ హిందుస్థానీ సంగీతంలో రెండు పీకలు అనేటువంటిది ఈ వాయిద్యానికి ఉంటుంది ఆ రెండు పీకలతో ఈ సెహ్నాయ్ని సంగీతంలో ఉపయోగించడం జరుగుతుంది మరి ఈ సెహ్నాయ్లో ప్రముఖమైనటువంటి విద్వాంసులు ఎవరున్నారు ఈ సంగీత వాయిద్యాన్ని వినియోగించినటువంటి ప్రముఖ విద్వాంసులు ఎవరని అడిగితే కనుక పండిట్ రవిశంకర్ ఏ సంగీత వాయిద్యంలో ప్రముఖ సంగీతకారుడు అని చెప్తే కనుక అతను సెహనాయ్ అలాగే హరిశంకర్ భట్టాచార్య ఈయన కూడాను సెహనాయ్ సంగీత వాయిద్యంలో ప్రముఖ విద్వాంసుడిగా చెప్పచ్చు కాకపోతే హి అహీద్ అహీద్ పర్వాన్ నిఖిల్ బెనర్జీ అనుష్కా శంకర్ వీళ్ళు కూడాను ఈ యొక్క సెహనాయ్ వాయిద్యంలో మరి ప్రముఖ విద్వాంసులుగా చెప్పచ్చు ఇకపోతే ఫ్లూట్ మనము వేణువు అంటాము మరి యొక్క ఫ్లూట్ వాయిద్యంను దేంతో తయారు చేస్తారంటే కనుక వెదురు కర్రతో తయారు చేయడం జరుగుతుంది మరి ఈ వెదురు కర్రతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఫ్లూట్ వేణువుని పండిత ప్రసాద్ చౌరాసియా మహాలింగం పన్నలాల్ గోస్ వీలైతే మనకి ఈ యొక్క వేణువు అంటే మనం చెప్పేటువంటి ఈ ఫ్లూట్ వాయిద్యాన్ని అయితే వాయించినటువంటి ప్రముఖ విద్వాంసుకారులుగా చెప్పొచ్చు మనకి ప్రశ్న ఏ విధంగా రావచ్చు పండిత రవి హరిశ్ ప్రసాద్ చౌరాసియా ఏ సంగీత వాయిద్యంలో విద్వాంసులు అంటే కనుక వేణువు లేదా ఫ్లూట్ లేదా మహాలింగం పన్నలాల్ గోస్ ఏ సంగీత వాయిద్యంలో వాళ్ళు విద్వాంసులు అని ప్రశ్న అడిగితే అది వేణువు లేదా ఫ్లూట్ ఇకపోతే వీణ ఈ వీణ అనేటువంటి సంగీత వాయిద్యంలో ప్రముఖ విద్వాంసులు ఎవరు అని అడిగితే కనుక చిట్టిబాబు దొరైస్వామి అయ్యగార్ అయ్యంగార్ అలాగే బాలచందర్ బాలచందర్ ఏ సంగీత వాయిద్యంలో ప్రముఖ విద్వాంసుకారుడు అని చెప్తే కనుక ఆయన దేంట్లో వీణలు కాకపోతే ఘట్టం ఈ ఘట్టం అంటే మనకి తెలుసు కుండ అని ఘట్టం అంటే అర్థం ఏంటమ్మా కుండ అంటే కుండ మాదిరిగా ఉండేటువంటి దీనిపైన సంగీతాన్ని మనకి జత చేసి చెప్పడం జరుగుతుంది మరి యొక్క ఈ ఘట్టం అనేటువంటిది దీంట్లో మనకి కర్ణాటక సంగీతంగా చెప్పచ్చు మరి ఇది మాదిరిగా ఉంటుంది ఇది ఏ మాదిరిగా ఉంటుందమ్మా మాదిరిగా ఉంటుంది ఇక మృదంగం గురించి చూస్తే కనుక మృదంగంలో మనకి గొట్టపు ఆకారంలో ఆరు వైపులా వాయించడానికి అనువుగా ఉండేటువంటి ఈ పరికరాన్ని మనము మృదంగా చెప్పచ్చు ఓకేనమ్మా ఇది ఆరు వైపులకు కూడాను మనకి వాయించడానికి అనువుగా ఉంటుంది ఇది ఒక గొట్టపు ఆకారంలో అయితే ఉంటుంది ఇకపోతే పాల్ఘట్ మణి అయ్యర్ ఈ యొక్క మృదంగం వాయిద్యంలో అయితే ప్రముఖ విద్వాంసుగా చెప్పొచ్చు ఆయనతో పాటుగా కమలాకర్ ఎల్ల వెంకటేశ్వర్లు అలాగే కరై కుడిమణి ముల్లపూడి శ్రీరామమూర్తి వీలైతే ఈ యొక్క మృదంగం వాయిద్యంలో అయితే ప్రముఖ సంగీతకారులుగా చెప్పొచ్చు ఇక తర్వాత వాయిద్యం ఏదంటే సన్నాయి ఈ సన్నాయి కర్ణాటకలో సంగీతంలో ప్రముఖ వాయిద్యంగా చెప్పొచ్చు సంగ సంగీతము మనకి మన కర్ణాటక వాయిద్యంలో అయితే ప్రముఖంగా ఈ సన్నాయిని ఉపయోగించడం జరుగుతుంది ఇది పొడవైనటువంటి గొట్టం కలిగి ఉంటుంది ఎనిమిది రంధ్రాలు కలిగి రెండు పీకలు అయితే దీనికి ఉంటాయి ఎనిమిది రంధ్రాలు ఉంటాయి రెండు పీకలైతే అయితే ఈ సన్నాయికి ఉండడం జరుగుతుంది మరి యొక్క సన్నాయి సంగీత వాయిద్యంలో ప్రముఖ విద్వాంసులు ఎవరైనా ఉన్నారంటే షేక్ చినమౌల హసన్ సాహెబ్ చింతల వెంకటేశ్వర్లు షేక్ మహబూబ్ సుభాని రాజారత్నం పిల్లై వీలైతే ప్రముఖ విద్వాంసులుగా చెప్పవచ్చు ఏ వాయిద్యంలో సన్నాయి వాయిద్యంలో సన్నాయి వాయిద్యంలో ప్రముఖ విద్వాంసులు ఈ క్రింది వాటిలో కాని వారు ఎవరు అని అడిగినా ఈ క్రింది వాటిలో అయిన వారు ఎవరన్నా సరే మీరు వీటిని అయితే గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంది తర్వాత ప్రశ్న గిటార్ ఈ గిటార్ వాయిద్యము ప్రత్యేకత ఏంటంటే పొడవైనటువంటి మెడ కలిగి ఉంటుంది తంతువులతో రూపొందించబడి ఉంటుంది పొడవైనటువంటి మెడ కలిగి ఉండి తంతులతో రూపొందించబడినటువంటిది ఈ గిటార్ మరి ఈ గిటార్ వాయిద్యంలో ప్రముఖ విద్వాంసులు ఎవరంటే కనుక విశ్వమోహన్ భట్ బరుణ్ పాల్ విశ్వమోహన్ భట్ బరుణ్ పాల్ మీకు ప్రశ్న ఏ విధంగా రావచ్చు గిటార్ వాయిద్యంలో ప్రముఖ విద్వాంసులు ఎవరు క్రింది వాటిలో అని అడిగితే కనుక విశ్వమోహన్ భట్ అలాగే బరుణ్ పాల్ ఇంకా తర్వాత వయలిన్ వయలిన్ అయితే చెక్కతో తయారు చేసినటువంటిది ఇది మరి వీణ వంటి వాయిద్యంలా ఉంటుంది వీణ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఈ వయలిన్ కూడాను ఉండడం జరుగుతుంది మరి ఇందులో ప్రముఖ విద్వాంసులు ఎవరైనా అడిగితే కనుక ద్వారం వెంకటస్వామి నాయుడు ఎన్ రాజం రా రాజా జుబాన్ మెహతా ఎన్ రాజం జుబాన్ మెహత వీళ్ళైతే మనకి ఈ యొక్క వయలిన్ వాయిద్యంలో సంగీత వాయిద్యంలో ప్రముఖ విద్వాంసులుగా చెప్పచ్చు కాకపోతే సంతూర్ వాయిద్యంలో పర్షియా దేశానికి చెందినటువంటి ఈ సంతూర్ వాయిద్యం అనేటువంటిది ఇది పర్షియా దేశానికి చెందినటువంటి ప్రముఖ వాయిద్యంగా చెప్పవచ్చు అయితే మనము మన దేశంలో కాశ్మీర్లో ప్రాచుర్యం పొందినటువంటిదిగా సంగీత వాయిద్యంగా చెప్పొచ్చు కాశ్మీర్లో మాత్రమే ఇది మనకి ఈ సంతూర్ వాయిద్యం అనేటువంటిది ప్రముఖంగా వినియోగించడం జరుగుతుంది అలాగే ఈ సంతూర్ వాయిద్యం అనేటువంటిది కేవలము బాదం చెట్టు యొక్క చెక్కతో మాత్రమే తయారు చేయబడి ఉంటుంది దేంతో అమ్మా బాదం చెట్టు చెక్కతో మాత్రమే అయితే ఈ యొక్క సంతూర్ వాయిద్యంలో ఎవరు ప్రముఖ సంగీత వాయిద్యకారులు అనికంటగా పండిట్ శివకుమార్ శర్మ తరుణ్ భట్టాచార్య పండిట్ శివకుమార్ శర్మ తరుణ్ భట్టాచార్య ఈ క్రింది వాటిలో ఏ వాయిద్యంలో విద్వాంసులు అడిగితే కనుక సంతూర్ వాయిద్యంలో సో అర్థమైందమ్మా సో ఇవి ప్రముఖంగా మనకి సంగీత వాయిద్యాలు ఆ సంగీత వాయిద్యంలో ప్రముఖ విద్వాంసులు ఎవరన్నా అడిగితే ఈ యొక్క ప్రశ్న అయితే మీకు ఖచ్చితంగా ఒకటైతే అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా ఒకసారి మరొకసారి మీరు రన్నింగ్ నోట్స్ అనేటువంటి ప్రిపేర్ చేసుకుంటా ఒకటికి రెండుసార్లు ప్రిపేర్ అయ్యే ప్రయత్నము చేయండి మనం మనకు ఈ వీడియోస్ అయితే మనం నెక్స్ట్ వీడియోలయితే అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్